హాయ్ హలో నమస్తే అండి, బాగున్నారా? నేను బాగున్నాను. నేను ప్రమద్వల. ఈరోజు మనము కందిపప్పుతో వడలు తయారు చేస్తామండి. కందిపప్పు ఒక రెండు కప్పులు ఇది నానబెట్టి మనం ఇట్లాగ మిక్సీకి వేసేసుకున్నాము. సాల్ట్ కూడా ఇందులోనే వేసేసింది అనమాట. ఇవి ఒక 2 ఆనియన్స్ పెద్దవి, ఇవి ఒక కప్పు ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4. మనము చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మనము కందిపప్పుతో వడలు, మనం పచ్చిశనగపప్పుతో అలా చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇది బియ్యం పిండి ఒక 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు వచ్చి శనగపిండి అనమాట. ఇది బాగా మనం ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా పోసేసుకున్నామండి, బాండ్లు పెట్టేసుకో స్టవ్ మీద. ఇది కూడా ఆల్మోస్ట్ కాగొచ్చింది. ఇందులో మనం వడలు చేసుకుని ఇవి బాగా ఇలా కలిపేసుకొని ఇట్లాగ వడలు వడలుగా చేసుకొని వేసేసుకోవాలన్నమాట. అందులో ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నామని మనము, మనకి ఎంత అవసరమో అంత సాల్ట్ వేసేసుకున్నాము. మనం ఇప్పుడు అలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఒకరు ఆయిల్ కానీ కొంచెం ఆయిల్ పూసుకొని చేతికి ఇట్లాగా ఆయిల్ రాస్తున్నామండి. ఇలా చేసుకున్నాము చిన్న చిన్న బౌల్స్గా. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వదులుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న బౌల్ లాగా చేసుకొని ఇలాగా ఆయిల్లో వదులుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే. మనము చూస్తున్నారు కదండి కందిపప్పు వడలు ఎలా తయారు చేస్తున్నాము. సరేండి, కందిపప్పు వడలు ఎలా తయారవుతున్నాయో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటాం మనం. ఇందులో ఎక్కువ ఐటమ్స్ కూడా లేవండి. కందిపప్పు, శనగపిండి, కొంచెం కొలతలు చెప్పేశాను కదండి, కొంచెం బియ్యపు పిండి, ఆనియన్, పచ్చిమిర్చి, అంతేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మనం ఇలా చేసుకోవచ్చు అండి. ఒక పచ్చి శనగపప్పు మినపప్పుతోనే కాకుండా వడలు కాగిపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కాలుకేమండి తీసేసుకున్నాము. మనకు కాల్తే బాగా ఇలా వస్తుంది, బ్రౌన్ కలర్ కలర్ వచ్చే వరకు ఇలాగా వడలన్నీ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వచ్చిందో, చూడండి విచ్చేసాము. చూడండి కారం వచ్చాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా చూసి ట్రై చేసి చూడండి. మీరు కూడా చూడండి బాగా కాలిపోయిందండి వడ కూడా. సరే కదండి, ఎలా ఉన్నాయో కందిపప్పు వడలు మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల్లో కలుసుకుందామండి. ఓకేనండి.